టీచర్ ఎవరమ్మా నన్ను నేను ఎప్పుడు చూడలేదా ఇక్కడ నా పేరు భవిష్య అండి మా దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమూరు అండి నేను ఇక్కడ 8వ తరగతిలో చేరానండి అవునా చారిక ఇక్కడే చేరావా ఏం టీచర్ అలా అంటున్నారు అయినా మిగతా విద్యార్థులు ఎవరో కనబడట్లేదే ఇంకా ఎవరు రాలేదా టీచర్ వాళ్ళు రాకపోవడం కాదమ్మా ఇకపై రారు కూడా ఏమైంది టీచర్ వాళ్ళకి చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేక మధ్యలోనే చదువు మానేశారమ్మా అందుకే ఏమి ఇక్కడ చేరామని అడిగాను అంటే మా అమ్మ అందరి టీచర్ అండి మా అమ్మకి ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం వలన తప్పని పరిస్థితుల్లో నేను ఈ స్కూల్లో చేరవలసి వచ్చిందండి ఆకలేస్తే అమ్మ మనకి అన్నం పెడుతుంది అలాంటి అమ్మ ఆకలి తీర్చాలంటే అక్షరాలనే నమ్ముకోవాలి కదా టీచర్ నేను అలాగైనా చదువుకోవాలండి మీరే నాకు చదువు చెప్పాలి మీలాగే ప్రతి విద్యార్థి ఆలోచించుంటే మన దేశంలో ప్రతి అమ్మ ఆకలి తీరేది సర్లే మాకు కొంచెం మీకోసం నేను పాట చెప్తాను చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నా చదువుకు దూరం అవుతున్న చాలా మందిని చూసి బాధపడ్డాను కానీ నేను నమ్మిన సిద్ధాంతం ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే ప్రతి అమ్మ ఆకలి తీరుతుంది ఈ ఒక్క మాట చాలా మందికి భవిష్యత్తునిస్తుందని నేను అనుకోలేదు నేను చేరిన పాఠశాలలో చాలా మంది చదువుకు దూరం అయ్యారు తిరిగి వాళ్ళందరినీ బడిలో చేర్పించడమే నా ఆశయం మనం నేర్చుకున్న చదువు మన మంచి భవిష్యత్తుకి ఎలా పునాది వేస్తుందో చెప్పాలి అంటే నేను నేర్చుకున్న ప్రతి పాఠం గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి నేను నేర్చుకున్న సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ వాటి ఉపయోగం ఒకరిని ఆలోచింపజేస్తుందని భావిస్తున్నా తర్వాత నేను నేర్చిన పాఠం ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ మొక్కలు మన జీవితాలను నిర్దేశిస్తాయి అవి పచ్చగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆహారపు పంటలు వాటిని పెంచేందుకు తోడ్పడే యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నారు రెక్కు
ప్రకృతి చాలా పవిత్రమైనది, అందమైనది. ఈ ప్రకృతిలో స్వతంత్రం ఉంది, సంతోషం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రకృతిని సంహరించే అధికారం మాత్రం మనకు లేదు. సత్యే పార ఎందుకో ఆ పారతో కొంచెం అక్కడ మట్టి తవ్వరా. సత్య గట్టిగా తవ్వరా నాన్న. ఈ నేల చాలా గట్టిగా ఉంది నాన్న, నేను తవ్వలేకపోతున్నాను. బాబాయ్ నేను సాయం చేయను. ఎవరమ్మా నువ్వు? అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాను బాబాయ్. కష్టమే ఉంది బాబాయ్, నువ్వేదో కోపంలో ఉన్నావు. కోపం డబ్బా మూతపై చూపిస్తున్నావు. అప్పుడు అది ఎలా వస్తుంది? శాంతంగా ఆలోచిస్తే నువ్వు కూడా దీన్ని చాలా సులభంగా తీసేయగలవు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నాది కోపం కాదు, భరించలేనంత బాధ. అంత కష్టమేమి వచ్చింది బాబాయ్ నీకు? వ్యవసాయం చేసిన తర్వాత పంట పొలం ఎంత పచ్చగా ఉంటుందో రైతు జీవితం కూడా అంతే పచ్చగా ఉంటుంది కదా. ఇప్పుడు మాటమ్మా, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రసాయనాలు వాడితేనే పంట వస్తుంది. అది మొదటి సంవత్సరంలో వేసాం, దిగుబడి వచ్చింది రెండో సంవత్సరంలో కూడా వేసాం, కానీ ఏమైందేమో తెలియదు. అయ్యో బాబాయ్, ఎంత పని చేసావు. ఎప్పుడైనా ఒకే రకమైన పంటలు రెండుసార్లు వేయాలనుకుంటే మధ్యలో ఇంకొక పంట వేయాలి కదా. ఉదాహరణకి నువ్వు ముందు వరి పంట వేయాలనుకున్నావు అనుకో, మధ్యలో పప్పు దినుసుల పంట వేయాలి, మళ్ళీ తిరిగి వరి పంట వేసుకోవాలి. అయినా రసాయనిక ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడి వస్తుందని నీకు ఎవరు చెప్పారు? సేంద్రీయ ఎరువులు వాడితేనే కదా అధిక దిగుబడి వస్తుంది. ఈ నేల, నీరు, గాలి అన్నీ కాలుష్యం అవుతున్నాయి కదా బాబాయ్. ఈ మాటలు వింటే నమ్మాలనిపిస్తుందమ్మా, ఇందుకే ఇన్ని మాటలు నీకు ఎవరు చెప్పారు? స్కూల్లో చెప్పారు బాబాయ్. మీ అబ్బాయిని కూడా స్కూల్లో చేర్పించుకుంటే ముందే ఈ విషయాలన్నీ నీకు చెప్పి పంటని పొలాన్ని కాపాడేవాడు కదా. చివరిగా ఒక్క మాట బాబాయ్, పార బదులు పుస్తకాన్ని నమ్ముకుంటేనే కడుపులో ఆకలి తీరేది. ఆలోచించు బాబాయ్, కోపంతో కాదు, కొంచెం శాంతంతో. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించు. స్కూల్కి వెళ్లే వయసులో కూలి పని చేయించడం తప్పు. తప్పని పరిస్థితుల్లో చేర్పించవలసి వచ్చిందని నమ్మిన ఒక వ్యక్తిలో మార్పు కోసం నా ప్రయాణం ఇప్పుడు. హారిక నరేంద్ర, మీ పిల్లలేనయ్యా? ఏంటయ్యా బడికి పంపించకుండా కూలి పనికి పంపిస్తున్నావు? అబ్బాయ్యా, బడికి పంపించయ్యా, మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. నా వల్ల అవదమ్మా, నా పంట పట్టకమ్మా. నా పట్ట కొట్టకు తల్లి, ప్లీజ్ అయ్యే వాళ్ళని పంపించండి, ఇవాళ భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా తల్లి, నాకు గుద్దేచ్చేలా చేసావు తల్లి, త్వరలోనే ఖచ్చితంగా స్కూల్ పంపిస్తాను. చదువు గొప్పతనం తెలుసుకోలేక ఇలాంటి పనులు కొంతమంది చేస్తే అన్నీ తెలిసిన మనం వారిని సక్రమ మార్గంలో పెడితే ఇటుక రాయి పట్టుకున్న చేతిరాతలోనే మరో మోక్షగుండ విశ్వేశ్వరావుని, ఇసుక సిమెంట్ కలిపిన చేతిగీతలోనే ఇంకొక సివి రామన్ని చూడగలం. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మన పరిసరాలు ఆరోగ్యంగా ఉన్నట్టు. పరిశ్రమల వలన మన ఆరోగ్యం ప్రతికూలంగా మారచ్చేమో, కానీ మన పరిసరాల వలన అనారోగ్యం కాకూడదు. స్వచ్ఛ భారత్ అనేది ఒక నినాదం అనుకుంటే తప్పు. ఇది నిత్యం మనం పాటించవలసిన ధర్మం. ఏ దేశ భవిష్యత్ అయినా ఆ దేశ ప్రజల ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మన పరిసరాలు ఆరోగ్యంగా ఉన్నట్టు. మన పరిసరాలు అనారోగ్యంగా ఉన్నాయంటే మనం ఆరోగ్యంగా లేనట్టు.
స్కూల్కి రావడమ్మా, నాతో నాటుగా చెరువు పనికి వస్తాడమ్మా. చిన్న వయసులోనే చెరువు పనికి పంపిస్తే అనారోగ్యం పాలవుతాడు కదమ్మా, స్కూల్కి పంపించండి. మాకు ఇంటికి రావడం కష్టపడి అన్న కావడికే వస్తుంది, ఇంకెలాగే పంపించగలమ్మా స్కూల్కి. స్కూల్కి పంపించకపోతే ఎలా అండి? పెద్దయినాక మీ బాబు కూడా మీ ఆయనలాగే తయారైతే పరిస్థితి ఏంటి? నమ్మండి అమ్మ, మీ బాబు ఆరోగ్యమే బాగుపడుతుంది, మీ జీవితాలు బాగుపడతాయి. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించండి, వెళ్ళొస్తానమ్మా. భవిష్యత్ ఇచ్చినట్టు అవుతుంది. ప్రతి విద్యార్థి చదువుకుంటేనే ప్రతి అమ్మ ఆకలి తీరుతుంది.